పక్షవాతం పక్షవాతం అనేది వచ్చిందంటే వాళ్ళ పాపం మనసానికే పరిమితం అవ్వాలి పక్షవాతం రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చాక ఏం తీసుకోవాలి రాకుండా ఉండటానికి మార్గాలు మెయిన్ ఏంటంటే ఈ పక్షవాతం అనేది ఎప్పుడూ వస్తుందంటే శరీరంలో వాతం పెరిగిపోయి మనం తినాల్సిన పదార్థాలు కొన్ని తినకపోయినా లేకపోతే టైంకి భోజనం చేయకపోయినా ఇవి మొత్తం ఇవన్నీ లింక్ అనమాట శరీరంలో భాగాలన్నీ కూడా ఇప్పుడు చెట్టు ఉంది చెట్టు వేయంగానే మొక్క మొక్క ఎదిగితే చెట్టు దానికి మళ్ళీ కాయలు పూత ఇగురు అట్లాగనే మన కూడా శరీరంలో ఏంటంటే మనం తీసుకునే ఆహారం అది అన్ని సౌకర్యాలతో ఉందనుకోండి సమస్యతోష్ణంగా వాతపిత్త కపాలు కంట్రోల్లో ఉన్నాయంటే ఏ ఇబ్బంది రాదు ఇవి కంట్రోల్ లేకుండా ఉండటానికి మనం తీసుకునే ఆహారంతో కొంత ఉంది ఆహారంలో మార్పులు కుదరచ్చు కుదరకపోవచ్చు అని ఏం చేయాలంటే ఈ పక్షవాతం అనేది రాకుండా ఉండాలి అంటే ఆర్ట్ మీద లోడ్ పడకూడదు ఒకటి రెండవది ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో సమశీతోష్ణంగా ఉన్న ఆహారాలు కొన్ని దొండకాయలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి క్యాబేజీ ఉంది పొట్లకాయలు ఉన్నాయి క్యాబే మన బీరకాయ ఉంది పోతే బీన్స్ ఉన్నాయి గోరుచిగుడకాయ ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే మన మీద ఒత్తిడి పడకుండా చేసేవి అచ్చంగా దుంపలు కొంతమంది బంగాళదుంపలే తింటుంటారు కొంతమంది చీలక దుంపలు తింటుంటారు కొంతమంది చాముగడ్డలు తింటుంటారు అట్లా ఒకే ఐటెం తినకూడదు వాళ్ళు తింటే వాతం శరీరంలో ఎప్పుడైతే పెరిగిందో హార్ట్ మీద పడుతుంది తర్వాత ఈ బ్రెయిన్ మీద పడుతుంది ఈ హార్ట్ అటాకులు మన వాల్స్ బ్లాక్లు అవ్వటం ఇవన్నీ కూడా ఈ వాతానికి సంబంధించే కాబట్టి వీటిలోంచి జాగ్రత్తగా బయటపడాలంటే సమశీతోష్ణమైన ఆహారం తీసుకోవాలి ఒకటి రెండోది పక్షవాతం అనేటప్పటికీ ఇంక మంచం పట్టడం ఇంకో మార్గం లేదు ఈ పక్షవాతం వచ్చిన మనిషికి మనకు తెలుస్తుంది మొదటి నుంచి ఏంటి ఒక కాలు చేయి లాగటం ఒక పార్ట్ అంతా కూడా బరువు ఉండటం ఒక పార్ట్ అంతా తిమ్మిరి పట్టడం ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళు జాగ్రత్త తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి బీపీ చూపించుకోవటం లేకపోతే నాకు ఇట్లా ఉంటుందని మనకు కనీసం పరిచయం ఉన్న వాళ్ళతోనన్నా పంచుకోకపోతే వీళ్ళు లోపల లోపల దాచుకుంటే కాలు చేయి పడిపోయాక మనం చాలా కష్టం అది రావడానికి రాకుండా ఉండటానికి మార్గం ఏంటంటే సమసితోష్టమైన ఆహారం తీసుకోవటం తింటే ఒకటే రకమైన పదార్థం తినకుండా కలగలిపి తీసుకోవటం తృణధాన్యాలు మనకు రాగులు కొర్రలు సజ్జలు ఊదలు అరికలు సామలు ఇవన్నీ ఉన్నాయి అన్నీ కలుపుకొని తినకూడదు ఇవాళ ఊదలు తింటే రేపు సామలు ఎల్లుండు రాగులు ఇట్లా బార్లీ సగ్గుబియ్యం రకరకాలైన పదార్థాలు ఉన్నాయి తినటం వల్ల ఈ మార్గానికి వీటిల్లోంచి బయటపడటానికి మార్గం ఉంది ఒకవేళ ఇవన్నీ తీసుకుంటూ కూడా ఉన్నా కూడా పక్షపాతం వచ్చింది వచ్చిన వెంటనే ఆ పేషెంట్కి మనం ఏం చేయాలంటే వాము వెల్లిపాయ లేని ఇల్లు ఉండదు ఆ రెండు కలిపేసి నూరి మాత్రలాగా చేసి లేదంటే పౌడర్లాగైనా ఎంత ఒక గింజ అంత సైజు చేసుకొని ఏదో ఒక నూనె తేనె నువ్వుల నూనె కొబ్బరి నూనె మనకి నెయ్యో ఏదో ఒకటి ఉంటుంది కొద్దిగా కలిపేసి ఆ మనిషికి తాగిచ్చేస్తే వెంటనే దాన్ని రెట్టిఫై చేసే గుణం ఈ వెల్లిపాయ వాముకుంది ఇది చేసామండి చేసినా కూడా తేడా రాలేదు అంటే వాళ్ళకి మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే మిరియాలు ఉన్నాయి బెల్లం ఉంది ఈ రెండు నీళ్ళల్లో వేసి మరిగించి ఆ కషాయం తాగిచ్చినా కూడా వెంటనే ఆ పోయిన అవయవం మళ్ళీ సమానం అవడానికి మార్గం ఉంది ఈ వాతాన్ని తగ్గించేవి అందుకనే మనకి పండగల్లో బెల్లపానకం కలిపియటం తర్వాత మనకి ప్రతి పండక్కి ఒక సిస్టమ్ పెట్టారు మన వాళ్ళు కనీసం ఆ తింటే రోగాలు రావని మనం సంవత్సరాది పండగ ఉంది సంవత్సరాది పండక్కి షడ్రుచులు తినమన్నారు తీపి చేదు కారం వగరు పులుపు ఉప్పు ఈ షడ్రుచులు ఎప్పుడైతే శరీరంలోకి వెళ్ళినాయో వాతం పెరగడానికి ఆస్కారం లేదు ఈ పక్షవాతం రాదు హార్ట్ అటాకులు రావు కిడ్నీలు పాడవు తర్వాత లివర్ బాగుంటుంది ఈ ఇవన్నీ సమానంగా లేనప్పుడే ఒత్తిడి పడాల్సి వస్తుంది అందుకనే ప్రతి పండగకి ఒక ఐటెం పెట్టారు వినాయక చవితి ఉండరాళ్ళు పెట్టారు ఉండ్రాళ్ళు తింటే తేలిక కరుగుతాయి కాబట్టి ప్రమాదాలు రావు కృష్ణాష్టమి కృష్ణాష్టమికి మనకి కాయం చూర్ణం అని చేసేవాళ్ళు దాంట్లో దాచించకాయ అరకాయలు లవంగం ఇవన్నీ చేయటం వల్ల కాయం చూర్ణం తింటే వాతం కపం పిత్తం అన్నీ కూడా సమశీతోష్ణంగా ఉంటాయి ఇవి ఉన్నప్పుడు శరీరానికి రోగాలు రావు అట్లాంటి ఈ భయంకరమైన రోగం అసలు రాదు అట్లాగే మనకి దీపావళి పండుగ ఉంది దీపావళి వచ్చినప్పుడు దీపాలు పెట్టి నువ్వుల నూనె ఒకళ్ళు ఆవు నూనె ఒకళ్ళు ఇప్ప నూనె ఒకళ్ళు రకరకాల నూనెలు పోసి దీపాలు పెడతారు వీటిలో ఉంచి ఆ దీపాలను మనం చూడటం వల్ల మనం కొన్ని చూడండి కొన్ని చో ప్రాంతాలకు వెళ్ళంగానే ఆహ్లాదకరమైన వాతావరణం తేలిక పడుతుంది ప్రాణం కొన్ని పక్షులకి ఆహారం వేస్తే అవి తింటుంటే మనలో బ్రెయిన్లో ఒత్తిడి తగ్గి హార్ట్ మీద ఒత్తిడి ఉండదు లివర్ మీద ఉండదు కిడ్నీ మీద ఉండదు పరిసరాలను బట్టి కూడా మారుతూ ఉంటుంది చూడండి పేషెంట్ని కూడా ఒక్కొక్కళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు రూములు మారుస్తుంటారు బెడ్లు మారుస్తుంటారు ఎందుకంటే వాతావరణం మారంగానే కొంత మార్పు జరుగుతుంది శరీరంలో మార్పులు జరుగుతాయి అందుకోసం మనకి ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళని ఒకే గదిలోనే చీకటి గదిలో పెట్టి ఉంచకుండా ఎండ సూర్యకిరణాలు తగలాలి వాతావరణం చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచటం వల్ల కూడా తొందరగా కోరుకుంటారు వాళ్ళకి మనం చెప్పే ఆహారంలో మార్పులు తర్వాత చేసుకునే మందులు వాళ్ళు చేసుకున్నా కూడా తగ్గకపోతే మా దగ్గరకు వస్తే ఈ పక్షవాతానికి మందు ఇచ్చి ఉన్న వాళ్ళు కూడా లేచి తిరగడానికి మార్గాలు మన పూర్వీకుల నుంచి మనకు సంక్రమించినాయి వాళ్ళు వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్పారు ఆ మొక్కలని సేకరించి చాలా కష్టం కొన్ని మొక్కలు నీళ్ళలో ఉంటాయి కొన్ని బయట ఉంటాయి కొన్ని భూమిలో ఉన్న ఏర్ల మీద బెరడు తీసి వాడతాం ఆ బెరడు మళ్ళీ మట్టి కప్పేసేస్తే మళ్ళీ బెరడు వస్తుంది ఏ చెట్టుని మనం ఇబ్బంది పెట్టకుండా ఆ మొక్కల ద్వారా ఈ పక్షవాతానికి మందు ఇచ్చి మనం తగ్గించుకునే మార్గం ఉంది పక్షవాతం అనేది వచ్చింది కదా ఇక మన మంచానికే పరిమితం అవ్వాలని ఏం లేదు చాలా గొప్ప మందులు ఉన్నాయి అయితే పూర్వం నుంచి అది చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళ తర్వాత ఎవరు నేర్చుకోకపోవటం వల్ల విద్య అంతరించిపోతుంది మాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరం అట్లా నేర్చుకొని వాటిని సేకరించడం కూడా కష్టంగా ఉంది అన్ని చెట్లు అన్ని టైముల్లో దొరకబోయి కొన్ని నీళ్ళలో ఉంటాయి కొన్ని బయట ఉంటాయి కొన్ని వేర్ల పో బేరలు తీయాలి కొన్ని చెట్ల బెర్రలు కొన్ని ఆకులు కొన్ని కాయలు ఆ కాయలు వచ్చిన దాకా వెయిట్ చేయాలి కొన్ని చెట్లకి చెట్టు చెట్టు రాపిడి జరిగి జిగురు వస్తుంది బయటికి ఆ కొమ్మలు కొమ్మలు రాసుకొని దానికి మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి మనం ఘాటు పెడితే వచ్చే జిగురు వేరు వాటికి పక్క చెట్టు రాసుకొని వచ్చే జిగురుకి విలువ ఉందన్నమాట వాటిని సేకరించడం కూడా కష్టమే ఈ వ్యాధి కూడా అంత కష్టమైంది తొందరగా మార్పు కనపడదు దీంట్లో ఎన్ని రకాల వైద్యాలు చేసుకున్నా మంచాలకు బట్టి ఉన్న వాళ్ళు ఉన్నారు మన మందుతో మంచాలు పట్టిన వాళ్ళు లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ తిరిగి మనకి ఒకళ్ళ మీద ఆధారపడకుండా జీవనం సాగిస్తున్నారు వాటికి అద్భుతమైన మందు మనకు ఆయుర్వేదంలోనే ఉంది ఇది ఆయుర్వేదం సొంతం ఇది ఏదో మన కెమికల్ కలిపేది కాదు ఈ డోసేది అని లేదు ఆహార లాగానే ఇస్తాం దాన్ని మందులాగా వేసుకోవాలని లేదు దానికి టైం అనేది రిస్ట్రిక్షన్ లేదు వాళ్ళు భోజనం చేసేటప్పుడు భోజనంలో కలుపుకొని తినచ్చు టిఫిన్ చేసేటప్పుడు టిఫిన్లో తినచ్చు వాళ్ళు ఏదైనా తాగే పాలు ఉన్నాయి పాలల్లో మన మందు కూడా కలుపుకొని తాగచ్చు మజ్జిగలో కలుపుకొని తాగచ్చు ఇన్ని రకాలుగా వాడటానికి వీలు ఉన్న మందు మన దగ్గర అవైలబుల్ ఉంది అది సేకరించడం కష్టమే అది చేయటం కష్టమే అవి వచ్చిన వ్యాధి కూడా కష్టమైన వ్యాధి కాబట్టి వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే చెప్పు ఈ చెప్పినవన్నీ పాఠయించండి కుదరినప్పుడు మేము మా దగ్గరకు వస్తే ఈ మందు ఇవ్వటానికి మా దగ్గర ఎప్పుడు రా అవైలబుల్ ఉంది సంప్రదిస్తే ఈ మందు అట్లా బాధపడే వాళ్ళకి విముక్తి కలిగిస్తాం